हाय वेलकम टू सत्य अरिगंटीस किचन अंदर बागुन्नारा नेन चाला बागुन्नानु मेरे इंका इंका बागुन्नालनि कोरुकुंटुन्नानु ई रोजु एंतो रुचिकरमैन एंतो ईजीगा चाला चाला तक्कुव टाइम लो चेसुकुने रेसिपी अंडी पोहा दीनि चाला इंस्टेंट गा प्रिपेर चेसुकोवच्चुंडी विद इन 2-3 मिनिट्स लो प्रिपेर अयिपोतुंदी इप्पुडु एंतो रुचिकरमैन ई पोहानि एला चेसुकोवालो मीकु चूपिस्तानंडी 2 కప్స్ లేదా 150 గ్రామ్స్ తిక్కుగా ఉన్న అటుకులు తీసుకున్నానండి వీటిని ఇలాగా ఒక ఫిల్టర్ చేసుకునే దానిలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుని ఈ అటుకుల్ని బాగా కడుక్కోవాలండి ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న అటుకుల్లో ఏమి వాటర్ ఏం లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాం పొయ్యి వెలిగించుకొని pan పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ సెసమి ఆయిల్ వేసుకోవాలండి మీ రెగ్యులర్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ పీనట్స్ వేసుకోవాలండి వీటిని ఒక ఫ్యూ సెకండ్స్ వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెండు డ్రై చిల్లీస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ ఆవాలు ఒక 10 కరివేపాకులు ఒక 3 గ్రీన్ చిల్లీస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వీటిని అన్నిటిని వేసుకోవాలి వీటిని ఒక ఫ్యూ సెకండ్స్ వేయించుకోవాలండి ఫ్యూ సెకండ్స్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ క్యాషూ నట్స్ వేసుకోవాలండి వీటిని క్యాషూ నట్స్ రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు క్యాషూ నట్స్ వేయిపోయండి దీనిలో 100 గ్రామ్స్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్ గా వేగిపోయేయండి ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వాష్ చేసి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలండి మిక్స్ చేసుకోవాలి కానీ కొంచెం సున్నితంగా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే అటుకులు చితికిపోయి ముద్దైపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఇమిడియట్ నోటిఫికేషన్ వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నిమ్మ రసం వేసుకోవాలి ఒక 4 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎప్పుడు అటుకుల తోటి ఇలా చేసేటప్పుడు లాస్ట్ లో వేసుకోవాలండి ఉప్పు ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు కలుపుతున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇదిగోండి ఎంతో రుచికరమైన పోహా రెడీ అయిపోయింది థాంక్యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి